హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. జాగ్రత్తగా హెల్దీగా ఇంట్లోనే ఉన్నారు, జాగ్రత్తగా మీ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజుది వ్లాగ్ స్టార్ట్ చేద్దాం నా కొత్త కుక్వేర్తో. ఎంత బాగుంది కదా, నాకైతే ఎక్కువ నచ్చింది అనమాట. అమెజాన్లో తీసుకున్నాను, రెండు ఉంటాయి. ఇండివిజువల్గానే తీసుకున్నాను. ఇది స్టోన్ మెటీరియల్ లాంటిది, ఇట్స్ నాట్ స్టోన్, ఇట్స్ నార్మల్ నాన్ స్టిక్ లాంటిదే. బట్ ఒక్క నాన్ స్టిక్ ప్యాన్ కూడా లేదండి బాబు, ఎంత ఇరిటేషన్ వస్తుందో తెలుసా. కొన్ని మెయిన్లీ కొన్ని రెసిపీస్కి నాన్ స్టిక్ ప్యాన్సే బాగుంటాయి కదా, లేదంటే అంటుకుపోతూ ఉంటాయి. సో చాలా చాలా ఇరిటేషన్ వస్తుందని చెప్పి ఫైనల్గా ఒక ప్యాన్, మరి ఒక పెన్ తీసుకున్నాను. ఇదేదో కొత్త కంపెనీ, నేను ఇక్కడ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో, ఫుల్గా డబ్బులు నేనే ఇచ్చి కొనుక్కుని మీకు చూపిస్తున్నాను అనమాట. కానీ క్వాలిటీ అయితే సూపర్ ఉంది తెలుసా, చాలా చాలా బాగుంది. మెయిన్లీ ప్యాకేజింగ్ అన్నీ, ఏదైనా ఒక ప్రోడక్ట్ బాగుందా లేదా అన్నది ఆ ప్యాకేజ్ ఆ ఫినిషింగ్తోనే తెలిసిపోతుంది. లైక్ వుడెన్ స్పూన్ ఒక సస్తా వాళ్ళ వుడెన్ స్పూన్, 5 రూపాయలది 10 రూపాయలదిలా కాకుండా ప్రాపర్గా మంచిగా ఫినిషింగ్ ఉండి నీట్గా ఉండేవి ఇస్తే మనకు తెలియకుండా పెట్టిన డబ్బులకి వాల్యూ వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది స్టోన్ స్టైల్లో ఉంది, సేమ్ ఇలాంటి స్టోన్ స్టైల్తోనే వండర్ షెఫ్లో కూడా ఉంది. అది చూసా ఇది చూసా దీనికి రివ్యూస్ ఎక్కువ బాగున్నాయని చెప్పి తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఈ స్టోన్ మెటీరియల్ లాంటిది. ఇట్స్ లైక్ నాట్ స్టోన్ స్టోన్, ఇట్స్ లైక్ నాన్ స్టిక్ స్టోన్ టైప్, అంటే ఇట్స్ లైక్ ఫినిషింగ్. బట్ వుడెన్ అవి చూసారు హ్యాండిల్స్, ఇవన్నీ వుడెన్ హ్యాండిల్స్ వచ్చాయి. సో అది చాలా చాలా క్లాసీగా అనిపిస్తుంది అనమాట. కొరియన్ బ్లాగ్స్ చూసి 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 నాకు వాళ్ళలాంటి సామాన్లన్నీ కావాలి కావాలి అనిపిస్తుంది. లైక్ చాప్ స్టిక్స్ కావాలి, నాకు ఆ స్క్వేర్ ప్యాన్ కావాలి, నేను ఎగ్ రోల్ చేస్తాను, నాకు కిమ్చి కావాలి, ఇలా అయిపోయాను అనమాట. నేను ఆ స్క్వేర్ ప్యాన్ ఒకటి, రెక్టాంగులర్ ప్యాన్ ఒకటి వాళ్ళు ఎగ్ రోల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అది నేను అమెజాన్ మొత్తం ఎతికేసి తీసుకున్నాను అనమాట. బట్ అది ఎక్కడి నుంచో ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఏదో అవుతుందంట. దానికి ఏవేవో బోల్డ్ అని అడుగుతున్నాడు, ఎక్స్ట్రా షిప్పింగ్కి ఎంత కాస్ట్ ఇది అది అనేసి. అందుకోసం మళ్ళీ అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నేను సూపర్ డిసప్పాయింట్ అయిపోయాను. బట్ ఏం చేస్తాం, మేబీ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఇంపోర్ట్స్ అంత ఈజీ కాదు కాబట్టి అలా అన్ని రూల్స్ ఏమైనా పెట్టుండొచ్చు, ఐ డోంట్ నో. బట్ ఈ ప్యాన్ అయితే మంచి క్లాసీ లుక్ ఉంది. అదే స్పెల్లింగ్ చూడండి, అక్కడ గ్లాస్ మీద కనిపిస్తుంది కదా, అదేనమాట. సో పెద్ద ప్యాన్ అనమాట. సో మనకు వంట చేస్తున్నప్పుడు మజా వస్తుంది. అండ్ ఈ కింద నా గ్యాస్ స్టవ్ది కూడా ఫ్లేమ్ చాలా ఎక్కువ. సో పెద్ద ప్యాన్స్ అంటే బాగా వర్క్ చేయొచ్చు. అండ్ నేను చేస్తున్నాను అటుకుల ఉప్మా, అందుకోసమే రెసిపీ షేర్ చేయట్లేదు. సూపర్ సింపుల్ రెసిపీ, ఇందులో షేర్ చేయడానికి ఏం లేదన్నమాట. జస్ట్ తాలింపు పెట్టేస్తాం, తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గించేస్తాం, తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేస్తాం. మీ టమాటాలు పుల్లగా లేవు అనుకుంటే మనము కొంచెం చింతపండు పుల్లని తీసి ఇందులో వేయొచ్చు. నేనైతే ఒక నిమ్మకాయని పిండేస్తున్నాను, అంతే. సూపర్ సింపుల్, లైట్ వెయిట్, పొట్టకి హాయిగా ఉంటుంది. అండ్ డైటింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట ఈ అటుకుల ఉప్మా. ఈరోజు బరే వెరైటీగా మా చెల్లి సేమి ఉప్మా చేసింది, మా మమ్మీ సూజీ ఉప్మా చేసింది, నేను అటుకుల ఉప్మా చేశాను. యా, మేము ముగ్గురం వేరే వేరే జగాల్లో ఉంటాం కానీ బొర్రలు మాత్రం మాకులాగే పనిచేస్తాయి అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఫొటోస్లో కూడా మేము షేర్ చేస్తాం కదా, లైక్ మేము నలుగురు షేర్ చేసుకున్నట్టు, ఏంటి అందరూ ఒకలాంటివి ఉండారా అని అనుకుంటాం అనమాట. సో నేను కొంచెం నిమ్మకాయ పిండేస్తున్నాను ఆ పులుపు రావడానికి కోసం. తర్వాత కొంచెం మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత బంద్ చేసి మా మని లాగించేయడమే, దీనికి ఇంకేం అవసరం లేదనమాట. లైక్ మంచింగ్ కోసం సూపర్ ఉంటుంది. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో కింద భలే క్రిస్ప్గా వస్తుంది, అది నాకు చాలా ఇష్టం. ఏ కొత్త కుక్వేర్లో వంట చేస్తున్నప్పుడు మజా వచ్చేస్తుంది అబ్బా. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను 3 బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్. దీస్ ఆర్ ఫ్రమ్ బాడీ క్యూపిడ్స్ అనమాట. బాడీ క్యూపిడ్స్ ది ప్రోడక్ట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి కూడా పర్చేజ్ చేయొచ్చు. నా దగ్గర 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్, ఇది వచ్చేసి విటమిన్ సి ఫేస్ ప్యాక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫేస్ ప్యాక్. ఇది లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అండ్ పింకీ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. విటమిన్ సి అంటే మనకి గ్లోయింగ్గా ఇస్తుంది అనమాట మన స్కిన్కి. ఇందులోని బ్రైటన్ అండ్ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ అనమాట.
సో ఈ విటమిన్ సి ప్యాక్ వీక్ ఒకటి రెండు సార్లు వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది అన్నమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది. అండ్ మీ అందరికీ తెలుసు ఇందులోని పారాబిన్స్ ఉండవు, అలాంటివి ఏవి ఉండవు. ఇది 100 ml ప్యాక్ అన్నమాట. అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ది స్కాన్ చేసి మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లో కూడా వెళ్ళచ్చు. అండ్ అక్కడ నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇట్స్ 499 rupees. మీకు టైనీ అమౌంట్ ఉంది అని అసలు అనిపించదు. ఇది బోల్డ్ అన్ని రోజులు వస్తుంది అనమాట. జస్ట్ మీరు ఏదైనా ఇలాంటి సిలికాన్ బ్రష్ లేదంటే వాళ్ళు కూడా సిలికాన్ బ్రష్ ఇస్తారు, వాటితో కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. స్మెల్ కూడా మనకి చాలా సిట్రిసీ స్మెల్ లాగే ఉంటుంది. యాజ్ విటమిన్ సి నేమ్ అలా సజెస్ట్ చేశారో అలాగే సిట్రిక్ ది స్మెల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ రెండు షేర్ చేసుకోవాలి. అవి వచ్చేసి బాడీ క్యూపిడ్ సిట్రస్ లవ్ బాత్ అండ్ షవర్ జెల్ అండ్ కాఫీ యాంటీ ఏజింగ్ స్క్రబ్ అనమాట. ఇది వచ్చేసి ఈ ఎండాకాలంలో మనకి బాగా చెమట పెడుతుంది, ఉక్కబెడుతుంది. అండ్ సిట్రిక్స్ అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ షవర్ జెల్ వచ్చేసి మనకి చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. చాలా చేసిన చాలా సేపు వరకు కూడా మనకి చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. అండ్ ఎక్కువ క్వాంటిటీ కూడా అవసరం లేదు, జస్ట్ 1 or 2 drops మీ లూఫాలో యాడ్ చేసి మీ హోల్ బాడీ కోసం చాలా బాగుంటుంది. ఇవి చాలా చాలా రోజులు వస్తాయి. చాలా మంది అనుకుంటారు ఇది చాలా ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలి అనేసి, చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలి, అప్పుడు మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీక్లీ వన్స్ స్క్రబ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చూసారా ప్యాకెట్లు, నా చెయ్యి కన్నా పెద్దవి ఉన్నాయి ఈ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో. ఇది వచ్చేసి యాంటీ ఏజింగ్ యాక్టివ్ సెల్యులైట్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ స్క్రబ్, పారాబిన్ ఫ్రీ, సల్ఫెట్స్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ. సో ఈ స్క్రబ్ వచ్చేసి ఇలా ఉంటుంది, మస్తు కాఫీ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. చాలా గ్రాన్యూల్స్ అనేవి చాలా చాలా చిన్నవి ఉంటాయి. సో మనకి చాలా ఈజీ అవుతుంది స్నానం చేయడానికి. అండ్ మీ మనం యూజ్ చేసిన వెంటనే స్కిన్ చాలా సాఫ్ట్ గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మెయిన్లీ సెల్యులైట్ ఉన్నప్పుడు ఎక్కువ స్క్రబ్ చేస్తూ ఉంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి మన స్కిన్ అనేది మళ్ళీ హెల్దీగా అవుతుంది. సో ఇవి నా దగ్గర ఉన్న 3 beautiful అమేజింగ్ ప్రోడక్ట్స్. ఈ మధ్య నాకు చాలా చాలా నచ్చుతున్న ప్రోడక్ట్స్ అనమాట. సో వీటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఏదో ఒకటే ట్రై చేయాలి అనుకుంటే ట్రై దిస్ వన్. అన్ని చాలా బాగున్నాయండి, ప్రతిదీ వాటి వాటి పనులు అవి సరిగ్గా చేస్తున్నాయి. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇప్పుడే వంట చేయడానికి ముందు నేను ఈ కాఫీ ఐస్ క్యూబ్స్ అనేవి చేసి ఉంచేసాను అనమాట ఫ్రిడ్జ్లో. నేను మనం చెప్పాను కదా ఐస్ క్యూబ్ ట్రే తెప్పించానని, అది ఇదే. వెనకతలు కొంచెం సిలికాన్ది ఉంటుంది అనమాట. సో మనం ప్రెస్ చేయగానే ఐస్ క్యూబ్స్ అనేవి అలా డ్రాప్ అయిపోతాయి అనమాట. ఇందులో వచ్చేసి కాఫీ షుగర్ కలిపేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం వాటర్ వేసి కోల్డ్ కాఫీ చేసుకోండి. ఇప్పుడు 1 second పైన అనమాట, జస్ట్ గ్లాస్లో 2 ice cubes వేసి పాలు వేసి మిక్స్ చేసి తాగేయడమే. ఇంకా చీనీ వేరేగా కాఫీ వేరేగా ఏం వేయక్కర్లేదు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ నేను అలెక్సా మీకు ఎందుకు చూపిస్తున్నాను అనేది మరొక 1 secondలో మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలామంది ఈ అలెక్సా ఎంత యూస్ఫుల్, నిజంగా బాగుందా లేదా అని అడుగుతున్నారు. మేము వాడడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ దగ్గర 1 సంవత్సరం అయిపోతుంది అనమాట. ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇంట్లోని ఒక రూమ్లోని లైక్ ఇక్కడ టీవీ గీవీ ఏం లేదు కాబట్టి మేము అలెక్సా పెట్టుకున్నాము. ఇక్కడ టీవీ పెట్టాల్సిన అవసరం ఇంక ఉండదు అనమాట. పాటలు వినడానికి, యూట్యూబ్ చూడడానికి, తర్వాత రిమైండర్ సెట్ చేసుకోవడానికి, దాని తర్వాత ఏంటి అలారమ్స్ పెట్టుకోవడానికి, తర్వాత టు-డూ లిస్ట్ రాసుకోవడానికి, అన్నీ మనం జస్ట్ కమాండ్ ఇచ్చి చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ పాట కావాలంటే ఆ పాటతో మనం మార్నింగ్ లేవచ్చు, గాయత్రి మంత్రం వినవచ్చు, లైక్ మీకు ఏం కావాలో అవన్నీ చేయవచ్చు ఈ అలెక్సాలో. చాలా చాలా మంచిగా స్క్రీన్ సేవర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, ఫ్లవర్స్ అవని, నేచర్ అవని అలాగా, లేదా మన ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అప్పుడప్పుడు పనులు చేసుకుంటున్నప్పుడు టీవీ ఆన్ చేసుకోవడం ఏంటి మనకు తెలియకుండా మనం టీవీని చూస్తూ ఉంటాం, ఛానల్ మారుస్తూ ఉంటాం. అదే ఈ అలెక్సా అనుకోండి, హ్యాపీగా పాటలు వినుకుంటూ మన పనులన్నీ చేసుకోవచ్చు. ఇందులో మా ఇంట్లో 2 అలెక్సాస్ ఉన్నాయి. దీంట్లోనే ఒకవేళ మీ ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మా ఏసీ ఏదైతే ఉందో దాన్ని నేను అలెక్సాతో ఆపరేట్ చేయగలుగుతాను అనమాట. సో ఇది కూడా వైఫైతో పనిచేస్తుంది. అండ్ అలాగా మనము ఇంట్లోని ఆ బల్బ్స్ అవి పెట్టుకున్నామంటే అలెక్సాతో టర్న్ ఆన్ ద లైట్స్ అలెక్సా అలా కూడా చెప్పుకోవచ్చు అనమాట.
అండ్ ఇలా ఈ విధంగా యూస్ అవుతుంది. నేను మా బెడ్రూమ్ లోనే వచ్చేసి ఈ స్క్రీన్ అలెక్సా పెట్టుకున్నాను, కిచెన్ లోనే వచ్చేసి నార్మల్ అలెక్సా పెట్టుకున్నాను. నార్మల్ అలెక్సాతో కూడా అన్ని పనులు అవుతాయి, సేమ్ ఈ అలెక్సాలో ఏవే పనులు అవుతాయి దాంట్లో కూడా అన్ని పనులు అవుతాయి. అందులో వినాలి, ఇందులో చూడొచ్చు అనమాట. అంతే, ఇదైతే మేము తెగ యూస్ చేస్తాం రోజంతా, లైక్ అన్నిటికీ అనమాట. సో అది నేను దీన్ని అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఉంటే లేదంటే మీరు అమెజాన్లో సెర్చ్ కూడా చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. అలా ఏం లేదు, లైక్ నేను ఇస్తేనే మీరు కొంటారు అలాగేం లేదు, మనకి ఇష్టమైనట్టు కొనుక్కోవచ్చు అనమాట. అది ఒక చిన్న అప్డేట్ ఆన్ అలెక్సా. చాలామంది కామెంట్స్లో అడిగారు కదా, మరి వీడియో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కే ఆన్సర్ చేస్తూ అలా వీడియోస్ ఏవో తీస్తూ ఉన్నాం అనమాట. సో నేను వీడియో పోస్ట్ చేయలేదు, అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి అన్నది. ఇట్స్ సో బోరింగ్ లైఫ్ అంతే, ఇంకేం లేదనమాట. అండ్ మీలో ఎంతమంది వ్యాక్సినేషన్ అయింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఆరోగ్య సేతు యాప్లో, కోవిన్ యాప్లో, అన్నింటిలో మేము ట్రై చేస్తున్నాం, ఎక్కడ స్లాట్స్ దొరకట్లేదు అనమాట. అదే తొందరగా వ్యాక్సిన్ వేయించేసుకుంటే కొంచెం సేఫ్టీ అన్న ఫీలింగ్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉన్నామనేసి. రోజు ఎవరో ఒకరు ఫోన్లో వీడియోస్లో ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కదా, వీ గాట్ పాజిటివ్, వీ టెస్టెడ్ పాజిటివ్ అంటే లోపల తెలియకుండా బాగా భయం వేసేస్తుంది అనమాట. అండ్ వ్యాక్సినేషన్ తీసుకుంటే కూడా 2-3 డేస్ అందరూ, ఎంతమంది నేను తెలుసుకున్న ఎంతమంది రకరకాల సింటమ్స్ లైక్ బాడీ పెయిన్స్ ఇవి అవి వస్తున్నాయి. సో స్ట్రాంగ్గా ఉండి వ్యాక్సినేషన్ ఏం చేసుకుంటే బాగుంటుంది. ఐఎమ్ లైక్ ఎప్పుడవుతుందా వ్యాక్సినేషన్, ఎప్పుడవుతుంది, తొందరగా వేసేస్తే కొంచెం ప్రొటెక్షన్ వచ్చేస్తే కొంచెం బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎంతమంది బేగి వ్యాక్సిన్స్ వేయించేసుకుంటే మనం అందరూ అంత బేగి ఈ పాండమిక్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో అది ఈరోజు ఒక చిన్న వ్లాగ్, హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాం.